టీం కొత్తగా తీసుకురాడంట నేను. ఎవరు మీరు? నిజమో 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 మీ అబ్బాయి చెప్పాడు. హాయ్ గైస్, నేను మీ రాప్తాడు వంశీ కృష్ణ. మన పస క్రియేషన్ ఛానల్ నుంచి మరో ప్రాంక్ వస్తుంది, ఫ్యామిలీ ప్రాంక్. ఫ్యామిలీ ప్రాంక్ అని చెప్పడం కంటే మిర్జాపూర్ ప్రాంక్ అని చెప్పడం అయితే బెస్ట్. ప్రతి ఒక్కరు ఈ ప్రాంక్ అనేది చూసేటప్పుడు మాత్రము ఇయర్ఫోన్స్ అనేది వాడండి. మిర్జాపూర్లో బూత్లు లేని కూడా ఈ వీడియోలో బూత్లు ఉన్నాయి. అంత ఘోరంగా ఉంటుంది ఈ వీడియో. బట్ కానీ ఒక ఫాదర్ యొక్క ఏమంటారు దాన్ని, ఇంటెన్షనా? ఇంటెన్షనే లే, ఇంటెన్షన్ దీనిలో అర్థమవుతుంది. ఒక ఫాదర్ యొక్క ఇంటెన్షన్ చూసేయండి. ఒక మన ఇంట్లో కూడా మన తండ్రి ఒక అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి ఇట్లా డబ్బులు గిబ్బులు అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఫ్యాంక్. సూపర్గా వచ్చింది, మస్తు వచ్చింది. బట్ మాత్రం హెడ్ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా వాడండి, లేదంటే మీ ఇంట్లో మిమ్మల్ని మెట్టితో కొడతారు. మరి ఎట్లా జాన్ పెట్టుకోవచ్చా వీడియో? పెట్టుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు చేయించుకున్నావు? మా ఇంట్లో కొంచెం ఫ్యామిలీకి మెమరీగా చేసుకున్నాను. అంతేనా? ఓకే గాయస్, ఓకే గాయస్ చెప్పారు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ కంటే ఒక మెమరబుల్ అనేది ఒక వీడియో అనేది ఉండాలని అందరూ అనుకుంటారు ఇప్పటికైనా. అదనమాట, మీరు కూడా ఒక మెమరబుల్ కావాలనుకుంటే మా ఫస్ట్ క్రియేషన్స్లో ఒక మెసేజ్ చేసేయండి, మేము ఆటోమేటిక్గా మిమ్మల్ని సంప్రదిస్తాము. ఖచ్చితంగా మీకంటే ఒక మెమరబుల్ అయితే ఇచ్చేస్తాం ఖచ్చితంగా వీడియోతో. ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మన జగదీష్. హలో గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని తప్పని కొట్టండి. మాకు ఇంకా చాలు, మీకోసమే మేము బతుకుతున్నది, మీ ఆనందం కోసమే మా ఆనందం అంతే. ఇంకా ఓకే గాయస్, మరి వీడియో చూసేయండి అబ్బా. జాన్, ఏ జాన్, ఏ ఫోన్ ఫోన్ అయితే కానీ ఇస్తాను. ఏం ఇస్తావు? ఫోన్ ఎత్తావు? ఏం ఎత్తావు? ఏం ఇస్తావు? ఏంది నువ్వు ఫోన్ లేపాలి కదా? ఏది డబ్బులు మీ అబ్బాయి 30,000 బాగుంటాడు వాడు. నువ్వు అన్నాడు ఎందుకు బాగున్నాడు? ఎవరు ఎవరు? ఆ అబ్బాయి ఫ్రెండ్ నేను. ఎందుకు అతను ఎవరు అంటుంది? నాది ఎవరే. ఎవరు ఎవరు అంటే వాళ్ళ ఎవరే అడ్రస్ చెప్పు. మా అడ్రస్ ఎక్కడ? మాకు మన్నాడు ఇచ్చేది ఇవన్నీ వద్దు తమ్ముడు. అలా ఏం లేదా అంటే మీ అబ్బాయి అడగండి. ఇప్పుడు మీరు మాట్లాడుకోవాలని కాదు, ఎత్తిస్తావాళ్ళకి 30,000 ఏం చూసి ఇస్తావు? ఏం దానికి ఇస్తావు? ఏమన్నా మీరే చెప్పినారు. మా నాన్న కడతారు కట్టుకోలేదు. మా నాన్న కడతారు కట్టుకుంటాడు. ఏ టికెట్ చేసింది కాదు తమ్ముడు, టీవీ కొత్తగా తీసుకోవడానికి మీ అబ్బాయి చెప్పాడు. నేను డబ్బులు నేను డబ్బులు ఇచ్చిన కూడా 30,000 దిగాలి సార్. 30,000 ఎట్టించిన నేను చూసి మా ఫేస్ పెట్టాను బా. స్టేషన్కి వస్తారు అంతా అంతా కూర్చొని అప్పుడే ఫోన్ చేస్తాను. పోలీస్ చేస్తా ఫోన్ చేస్తా. ఏం మళ్ళీ మాట్లాడుతున్నా మీరు ఇప్పుడు కోపడుతున్నాయి. ఇంటికొచ్చి 30,000 అడిగి మరి జాన్ ఫోన్ పోలీసులు వస్తాను ఇంట్లో ఉండు. పోలీసులు చుట్టాల నాకు అర్థమవుతాను, చుట్టాను నీకు పోలీసులు. అది కాదు అంకుల్, ఒక మాట ఇప్పుడు నీ కొడుకు వచ్చే మాట్లాడే చెప్తాను.
రైట్ కూర్చోద్దాం, కూర్చోండి, లేదు కూర్చోండి, కూర్చోండి. ఇంటి కాడ వచ్చి మాట్లాడినా నేను 400,000 రూపాయలు బాకీ ఇంటి కాడ రాడు ఎవడు బయట ఇంటికాడికి వచ్చి ఇప్పుడు తప్పులు చేశారు మామూలు సహజంగా ఏం చేస్తారా తప్పులు ఎందుకంటారు అలా జరుగుతారు ఒకటి చెప్తాను ఏమో లేదు జరిగిపోయింది పోలీస్ కేసు పెట్టాలి అంటే ఇస్తాను అనుకో మామూలు వాడాలని నేను డబ్బులు ఇచ్చాను వాడాలి తెలుసా ఇదంతా వాళ్ళ అబ్బా ఏమన్నా అంటే నానే టీవీ నేను డబ్బులు కట్టకోకుండా మా ఇంటి టీవీ తెచ్చిస్తాను వాడికి చెప్తాడు వీళ్ళు తీసుకొని వాడికి చెప్తాడు మరి వాడుతున్నాడు బాబు పోలీస్ స్టేషన్ లో తీర్చింది పోలీస్ స్టేషన్ వరకే మెడిసిన్ పంపించుకుంటా నేను నా ఇంటి కాడికి వచ్చి అడిగినా కాబట్టి అయితే మీరు ఏమని చేసుకోండి నాకు సంబంధం లేదు ఇంటికాడికి వచ్చి అడిగితే అంటే ఏమంటే చూసి ఇచ్చిన లెక్క 30,000 ప్రూఫ్స్ ఉన్నాయి విత్ బాండ్ కూడా బెట్టింగ్ నా దగ్గర డబ్బులు తీసుకుంటే వేరే వాళ్ళు కట్టాలంటే అప్పుడప్పుడు నా ఫ్రెండ్ అని సాయం తెలుసా నీ కథలు అమ్మమ్మ నిందలు ఇద్దరా ఉంటే అర్థమానం లేదంటారు తెలుసా నీ కథలు టీవీ ముట్టుకునే పోతావు అబ్బాయి చెప్పాలండి కాదు టీవీ ముట్టుకునే పోతావు ఏం ధైర్యం ఉంది నీకు ఏం చూసి వచ్చిన డబ్బులు మరి నేను చిన్న ఎక్కువ చెప్పాలి డబ్బులు ఇవ్వాలంటే అందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ డబ్బులు ఇవ్వాలంటే పెళ్లి ఇద్దరు పుట్టిస్తారు 10 మంది పుట్టిస్తారు 100 మంది పుట్టిస్తారు కాదు ఒక లెవెల్ చూసి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు అనుకో నీ ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు సాయం చేయమంటే చేయరా అంటే ఇక వాడు నాకు చచ్చిపోతాను అన్నాడు అబ్బుద్ధు స్టేషన్కి వెళ్ళి పోయింది పోతా నేను చెప్తా సుబ్బు వాళ్ళు చెప్పేస్తా అసలు ఇప్పుడు అడ్రస్ ఉంటా స్టేషన్ కి ఇవన్నీ పోతే మన లైఫ్ పోతాయి పోతే అన్ని తెగించింద బాగా బరి తెగించావు నీకెక్క లేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా అన్ని తెగించిందో తీసుకున్నాను ఆ పిల్లడు అడిగింది ఆ రోజు వచ్చి నా దగ్గర నేను చచ్చిపోతాను నువ్వు లెక్క కట్టుకోవటం మరి ఎవరో వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మాట బండి తీసుకున్నారు ఆ రోజు బ్రో అంకుల్ ఆ రోజు మీ అబ్బాయి బండి తీసేసుకున్నారు తీసుకోండి బయట తీసుకుంటే ఒప్పుకుంటాను బండి వాళ్ళు తీసుకొని నేను డబ్బులు కట్టినా అంకుల్ తీసుకొని అంటే బయట వాడు ఎవరు వాడు ఏమన్నా వాడే తెలుసుకొని సర్టిఫికేట్ ఇచ్చిన దాదాపు 6 మంత్స్ అయింది 6 మంత్స్ అయింది
అన్న నేను పనికి పోయి కియాలన్నా రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించి మీ అబ్బాయికి ఇచ్చాను. అన్న నేను పనికి పోయి కియాలన్నా రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించి మీ అబ్బాయికి ఇచ్చాను. రాపించుకున్నా బాండ్ బాండ్ రాపించుకోవాలని ఇచ్చిన డబ్బులు చెప్పి తీసుకొని వచ్చినారు. బాండ్ బాండ్ కూడా తీసేసుకున్నాడు, చనిపోయినాడు, ఇంకా తెచ్చిపెట్టేసాయి. ఇద్దరిని కూర్చోబెట్టిస్తాను. ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నట్టు నీ ఫ్రెండ్స్ సహాయం చేయరా? నువ్వు ఆపదలో ఉన్నట్టు ఇస్తారా? బెట్టింగ్ అంటే చేసుకున్నాం ఫ్రెండ్స్, బెట్టింగ్ ఆడడానికి ఇస్తాను లెక్క. వాడు బెట్టింగ్ ఆడి తీసుకుని వీకెండ్ అయితే ఇచ్చి నువ్వు వాడు బండి పీక్కున్నట్టు నేను ఇచ్చినట్టు ఎట్లా చెప్పు? నిజమే, నీకు 3 రూపాయలు కూడా రాదు. నేను డబ్బులు అది వాడు మోసం చేసి మాకు వాడు మోసం చేసినాడు. వాడు నాకు చేసినాడు అసలు. ఇప్పుడు మీరు స్టేషన్లో పంచాయతీ దిగేది ఆడ కూడా ఎవరో 30,000 ఇచ్చిండే అప్పుడు కూడా స్టేషన్ కి వస్తాడు. 30,000 ఈ నువ్వు ఇచ్చింది ఎవరికి ఇచ్చినాడు అంటాను కదా, వాళ్ళు కూడా వస్తారు స్టేషన్. అందరినీ పిలిపిస్తారు స్టేషన్ లో. మీరు మీరు తెచ్చుకోండి అది సమానమైన తీయ్ పక్కన తీ. నాకు 10 లక్షలు అప్పు ఉందా? ఇంటికి ఒక్క రాడు మా ఇంటి మేము తీర్చుకుంటాము, మేము చెప్పుకుంటాను, వాళ్ళకి ఇచ్చుకుంటాను. అది అవసరం చెప్పేది నా స్టేజ్ ఎంత నాకు, నేను ఈ స్టేజ్ నేను అప్పు చేసుకోవచ్చు బయట చెప్పు. మీకు 10 లక్షలు ఉంటే మీ అబ్బాయి స్టేజ్ దగ్గర 30,000 చెప్పేది నేను పెద్ద తీర్చాను కడతాను ఇచ్చుకుంటాను. నువ్వు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి మీకు తెలుసు చాలా చేసినాడు. చేసాడేమో చేసింటాడు, ఇప్పటికే కొంచెం ఏమైనా చేసింటాడని డౌటే. చేసింటాడేమో ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ మీద ఉంది కదా వచ్చాను. పాపం ఒకసారి చేసించాడు, ఇట్లు కూడా అన్నాడు, ఇక్కడ కూడా అన్నాడు. ఏమన్నా ఇంక ఎక్కువ లోతు పోయినాడు ఏమో అనుకున్నాను. డౌట్ వచ్చా ఇప్పుడు సిద్ధంగా వస్తాను. ఇప్పుడు ఎట్లా తెలిసి ఉంటుంది ఏదో ఉంది అనుకుని ఆలోచిస్తాను. జోక్స్ వేసాడు ఇంకా కోపం వస్తాను నాకు. అంటే చెప్పానండి సపోర్ట్ చేయండి.